నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇక లావణ్య కేసు గురించి అమ్మా, నేను ఒక మాట అందరికి ఆవిడకి కూడా అర్థమయ్యే చెప్తానమ్మా. ఈ రోజు దాకా ఏ ఛానల్ కి కూడా నేను ఫోన్ చేసి నేను వెళ్తాను అన్నట్లేదు. ఇప్పటికీ కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నిజంగా రావాలనుకుంటున్నాను. నేను బ్యాక్ డోర్ లోనే రాజ్తరునికి సపోర్ట్ ఇద్దామని అనుకున్నాను. ఇదిగో డాక్యుమెంట్స్, ఇవన్నీ పనికి వస్తాయి నువ్వు కేసు నుంచి బయటపడడానికి. కానీ మీడియా వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిలిస్తే కూడా నేను వెళ్ళకపోతే వాళ్ళకి నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు అదే క్వశ్చన్లు అడుగుతారు. ఒక పని చేయండి, ఇన్ని అడిగారు కదా, యూట్యూబ్ ఛానల్స్, ఆ టీవీ సాటిలైట్ ఛానల్స్ కూడా అడిగేసేయండి. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పేసారు, నాగా వీడిని పిలవకండి బాబు, వీడిని పిలవకండి బాబు అని కూడా చెప్పేసేయండి. నేను వెళ్ళి సభాముఖంగా మీ ఎదురుగానే మీరు చెప్పినట్టుగానే కోరుకుంటున్నాను మేకర్ బాషా గారికి ఇంత అంటే మంచి వాయిస్ అన్నది అయితే ఖచ్చితంగా ఉందండి. ఆయన వాయిస్ అన్నది అయితే ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడు నాకేదో ఆంటీకి వచ్చారో నేను కోపంగా ఇదండం పెట్టుకోవచ్చు. ఒక నిమిషం, పాజిటివ్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా అదన్నది రావాలి. మనస్ఫూర్తిగా అతనికి నిజంగానే బిగ్ బాస్ అనే దాంట్లో ఆపర్చునిటీ రావాలి. అండ్ ఐ విష్ హిమ్ టు సీ దట్. ఓకే, అంటే బిగ్ బాస్ కి సంత చేస్తున్నారని నా ఉద్దేశం. మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. అసలు విషయం ఒక్కటి లావణ్య తెలుసుకోవాల్సిన అసలు విషయం మీరు నన్ను ఇంకోసారి పిలవకుండా ఉంటారా? దమ్ముంటే చెప్పండి, మనం టీవీ వాళ్ళని కూడా రమ్మనండి. చెప్పండి, మీరు పిలిచినా నేను రాకుండా ఉంటే ఓకేనా? మీకు మీరు ఇన్నాళ్ళు జరిగింది కూడా చెప్పండి, మీరు పిలిస్తే నేను వచ్చాను. ఒక్క మాట చెప్పండి, ఏ రోజైనా సరే నేను మీరు ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కాదు ఆవిడ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం వెళ్తున్నారు. కరెక్ట్, మామూలుగా కాదమ్మా. నాలుగు సార్లు చెప్పండి చెప్పండి, బడి గారిని అడగండి, ఆయన అడగండి, పిలవకండి శేఖర్ ని అని చెప్పి చెప్పండి. వాళ్ళు పిలవండి. లావణ్య, లావణ్య చెప్పండి. లావణ్య, ఇప్పుడు నేనున్నాను అందులో రాజ్ తరుణ్ ఉన్నారు, మాల్వి వాళ్ళ బ్రదర్, ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నాం ఈ కేసులో. ఇంకొక కేసులో నేను మస్తాను. సో మా నలుగురిని పిలిచి పెట్టండి, అక్కడ నన్ను మస్తాను పిలిచి పెట్టండి. అలా సంబంధం ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది. ఈసారి కూడా అందరూ కూడా ఇందులో నేర్చుకోవాలి. నేను ఇప్పుడు మీ అందరు కూడా ఇంకా సారీ చెప్పని కూడా అడగను. మీరందరూ కూడా కొంచెం అది పెట్టుకొని ఇంకా ఇలా పిలిచి కూడా ఎంకరేజ్ చేసి ఇలా కూడా ఎవరు ఎవరు చేయొద్దు. ఇప్పుడు మీ సంస్కారం, మీరు నన్ను పిలుస్తారా పిలవరా అనేది మీ సంస్కారం. లావణ్య, లావణ్య ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రాజ్తరుణ్ సైడ్ నుంచి ఒక వాయిస్ శేఖర్ బాషా వినిపిస్తున్నారు కాబట్టి అటువైపు నుంచి ఏమైనా వాస్తవాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మీడియా కూడా ఆ వాయిస్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఎప్పటికీ లావణ్య గారిని కూర్చోబెట్టి లావణ్య గారు చెప్పేది వినరు కదా. ఒక కేసు అన్నాక లావణ్య చెప్పింది అంటారు, అదే ఒక రికార్డింగ్ పెట్టుకొని 10 సంవత్సరాలు లైఫ్ డిసైడ్ చేసేస్తారా మీరు అంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలకు సంబంధించి మీరు సారీ చెప్పేశారు. అయిపోయింది. సో దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు కూడా పర్సనల్ గా ఎవరిది ఏమీ లేదు. నేను ఈ కాల్ కట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఏది మైండ్ లో ఫర్దర్ గా ఇన్వాల్వ్ కాకూడదని, ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మీరు ఇప్పుడు సారీ చెప్పేశారు అందరికి, అంతేగా? లేదండి, అసలు అలా అని కాదు. వాళ్ళతో మాట్లాడుంటే, నేను వాళ్ళతో మాట్లాడుంటే ఫస్ట్ చెప్పే మాట అదే. నేను రాజు గొడవ పడ్డాక ఫస్ట్ మౌన్ చూసుకున్నాక సారీ అని వెళ్ళిపోయి అక్ చేసుకుంటాను నేను. అది మాకున్నది. అంటే ఆయన తెలియదు కదండి శేఖర్ బాషా గారికి. శేఖర్ బాషా, భార్య భర్తల మధ్య బంధువు ఉంటాయి, మళ్ళీ మేము కలిసిపోతాము. నన్ను ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? మళ్ళీ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అదే కదా ఈ వాయిస్ కోసం పిలిచాను. ఓకే, ఇంకో నెక్స్ట్ లావణ్య, మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, నా జీవితం మొత్తం శేఖర్ బాష చూడలేదు, అతను నా వర్షన్ పూర్తిగా వింటే నా సైడే వచ్చేస్తాడు శేఖర్ బాష, నా తరపునే మాట్లాడతాడు అన్నారు మీరు. ఒకసారి ఛాలెంజ్ కూడా నేనేమంటానంటే లావణ్య గారు, లావణ్య గారు నేనేమంటానంటే, మీరు ఒక్కసారి మన టీవీకి, మీకు ఇప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మన టీవీకి రండి,
మీ డైరెక్ట్ గా 1-to-1 నేను ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్తాను. శేఖర్ భాషా అన్నారు కదా, ఒకరోజు ఒకరోజు రేపా ఎల్లుండి అనేది మీరు రండి, మనం కూర్చొని మాట్లాడదాం. కానీ నేను మీకు దానికి ముందే ఇంకోటి చెప్పాలి అనుకున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై మ్యాన్ అండి, నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. సో ఎక్కడికి? ఎక్కడికి? రాజ్ దగ్గరికి. రాజ్ ఎక్కడ ఉన్నారు? సో ఉన్నారు నాకు తెలుసు, వెళ్ళిపోతున్నాను అక్కడికి. రమ్మన్నారా? రాజు రమ్మన్నారు మిమ్మల్ని? ఇప్పుడే చెప్పింది వాళ్ళ మధ్యలో డిఫరెంట్ గా చెప్తాను. సో అంటే నేను ఫస్ట్ డే కూడా రాజ్ మీద కంప్లైంట్ పెట్టాను. అంత మంచి జరగాలని కోరుకుంటాను. మీడియా కూడా ఎప్పుడు కూడా అంత మంచి జరగాలి, అంత సుఖాంతం కథ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. సో మీరు మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పదలుచుకుంటే డెఫినెట్ గా శేఖర్ భాషను ఎదురుగా పెట్టుకుని చెప్పదలుచుకుంటే మీరు మాకు టైం ఇవ్వండి. ఒక రోజు నాకు అవసరం లేదు బాబాయ్, తప్పుంటే మళ్ళీ వస్తాను. మంచి అటిట్యూడ్ శేఖర్ భాష, అది మంచి ప్రశంస కూడా ఇచ్చారు. సో చూద్దాం. ఇంకొక కథ ఉంది ఇక్కడ, ఇంకా పెద్ద పుస్తకం ఉంది ఇక్కడ, చాలా పెద్ద పుస్తకం ఉంది, ఇంకా దాని గురించి మాట్లాడదాం. నాకు ఎందుకు సారీ చెప్పలేదు? నాకు సారీ చెప్పాలి కదా శేఖర్ భాష అంటున్నారు. ఎందుకు? శేఖర్ భాష చెప్పేశారు లావణ్య. శేఖర్ భాష చెప్పేసింది ఇందాక, నేను విన్నాను, చెప్పింది ఆమె, చెప్పింది. అది కాదు, అది కాదు, శేఖర్ భాష లావణ్యకి చెప్పాలి. అదే ఇటువైపు సారీ లావణ్య కూడా చెప్పాలి. ఎందుకు? మీకు చెప్పింది కదా. ఎందుకు? ఇక్కడ మనం బ్రేక్ చేద్దాం లావణ్య, ఇక్కడ మనం ఇంటర్వ్యూ ఇద్దాం. మీరు ఒక రోజు వస్తున్నారు కదా, అప్పుడు ఇవ్వండి కొంచెం. మీరు మాట్లాడినప్పుడు, మీరు అడిగినప్పుడు ఐ డిడ్ ఇట్ ఓకే. మాట్లాడుతున్నప్పుడు మీరు ఫినిష్ అవ్వకుండా బ్రేక్, ఒక నిమిషం. నేను రాజ్ తరుణ్ మాట్లాడుకుంటున్న దానికి నా నోట్ల నుంచి ఒక బూత్ వస్తే, ఇద్దరం మాట్లాడుకుంటుంది, అతను తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల నా మీద కవ్వే బూతులు వచ్చాయి. ఓకే. అండ్ ఒక్కరి నోటి నుంచి కాదు, ఓకే, చాలా నోట్ల నుంచి. దానికి ఒక్క నోట్ అలా అలా అందరిది కలిపి ఒక్క నోట్ని సారి చెప్పలేడా? ఫ్రెండ్ అనుకోని, ఒక సిస్టర్ అనుకోని చెప్పలేడా? ఇది నా దగ్గర మాత్రమే ఉందనుకుంటున్నారా? ఈ అద్భుతమైన రికార్డు ప్రపంచం అంతా ఉంది, అదేదో నేనే పెట్టినట్టుగా అందరి దగ్గర ఉంది. ప్రపంచం అంతా ఎప్పుడు రాలేదండి. ప్రపంచం అంతా ఉంది, చూసి శేఖర్ భాష. శేఖర్ భాష లావణ్య చెప్తున్నారు, ఆయన అడిగిన వాళ్ళందరికీ నేను సారీ చెప్పేశాను. సారీ ఎందుకు చెప్పారండి? ఆవిడ తప్పు చేసింది, బూతులు దిగింది కాబట్టి సారీ చెప్పాను. లావణ్య ఏమన్నారంటే, నన్ను ఇంతగా ఇరిటేట్ చేశారు, నా కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అడిగిన దానికి మీరు సమాధానం ఏది చెప్పకపోయినా ఒక మాటకి నేను అడుగుతానండి, చెప్పండి. పడుకున్నాం అన్న మాటకి సారీ చెప్పండి. ఆవిడ చెప్పింది కదా ఆ మాట, ఆవిడ అన్న మాట కాదండి. మీరు అనకూడదు, ఆవిడ అనొచ్చు కానీ మీరు అనకూడదు. దానికి సారీ చెప్పండి. నేను ఆవిడ అన్నదే చెప్పాను. అది తప్పండి, ఇన్ని ఒప్పుకుంటారు. మీరు కూడా యాటిట్యూడ్ కాదు, అది ఆడపిల్లని మీరు అనకూడదు. అదే నేను అడుగుతున్నా, ఇది తప్పు, ఇది మీరు చెప్పొచ్చు. ఏం చెప్పకపోయినా ఇది చెప్పాలి. నేను శేఖర్ భాష, మీరు లుచ్చా పనులు అన్నారు, అది కూడా డ్రగ్స్ అనబడం లుచ్చా పని అని నేను కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి లావణ్యకు శిక్ష వేస్తే అప్పుడు ఆమె దోషిగా ఉన్నట్టు, అప్పుడు ఆమె సారీ చెప్తుంది. అయితే ఆవిడ ఇప్పుడు నిర్దోషి కూడా కాదు కాబట్టి మీడియా ట్రయల్కి వచ్చింది కాబట్టి మీడియా అడుగుతుంది, నువ్వు అది ఎందుకు ఓపెన్ చెయ్యలేదు అనే దాని మీద నాకు డౌట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అదే అదే లావణ్య, లావణ్య ప్లీజ్ ఒక రోజు మీరు వస్తే శేఖర్ భాషను ఎదురుగా కూర్చోబెట్టి అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏం ఓపెన్ చేయలేదంట? లగేజ్ ఎందుకు ఓపెన్ చేయలేదు? డ్రగ్స్ లేకపోతే చెప్పారు కదా ఇందాక లావణ్య. ఏమిటిది? వాళ్ళు పోలీసులో కాదు నాకు తెలియదు. అంటే ఐడి కార్డు కూడా చూపించారు అక్కడ. అక్కడ మీ లగేజ్ ఓపెన్ చేసి చూపించమని అడగట్లేదండి. మీరు మోకిలా అక్కడ చాలా క్లియర్ గా ఆవిడ వాయిస్ లో స్టేషన్ కి తీసుకెళ్ళాలన్నా లగేజ్ తీసుకెళ్తున్నారు అక్కడ. నా లగేజ్ ఒప్పుకోను అంటున్నాను. మీరు అడిగే కొద్దీ నేను అడుగుతూ ఉంటా. మీకు వద్దు అనుకుంటే ఆపేయండి. మీరు నేను అడగడం మానేస్తా. మీరు మీడియా ముందుకు వచ్చి అడిగే కొద్ది క్వశ్చన్స్ వస్తాయి. నేను అడుగుతుంటే ఓన్లీ 3-4 గ్రామ్స్ బిజినెస్ చేసేది
అది కూడా అమెరికా నుంచి వచ్చి. అదే అంటున్నా 4 grams అందులో 1 gram కన్స్యూమ్ చేశారు. ఆయన ప్రైజ్ చెప్పారు, దేవుడు సాక్షిగా నాకు ఆ ప్రైజ్ కూడా తెలియదు అండి. ఆయన ఎందుకు నన్ను అంత విద్వేషిస్తున్నారు నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఆ చెప్పిన ప్రైజ్ దాంట్లో తీసుకున్నా మహా అయితే 30-40 వేలకు మంచి ఉండదండి. అంటే లక్షన్నర టికెట్ పెట్టుకొని అంతా 40 వేల కోసం వచ్చాను, ఇదంతా చేసుకొని మళ్ళీ బెయిల్ ఖర్చులు వేసుకొని నా మొగుడిని కోల్పోయే అంత మీడియాలో డిఫేమ్ అయిపోయేంత ఈ రోజు శేఖర్ భాష నోట్లో నుంచి నేను లుచ్చారానా అనిపించుకునే మనిషిగా నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు ఇదైపోయావు. ఓకే, నేను తప్పు చేస్తే నాకు పడుతుంది, నేను తప్పు చేయకపోతే నీకే పడుతుంది. అది ఇంకా దేవుడికి వదిలేద్దాం, కోర్టుకు వదిలేద్దాము, అతన్ని అంత ఫ్రస్ట్రేట్ అవ్వద్దని చెప్పండి. కోర్టుకు వదిలేద్దాం ఉన్నారు. సో ఫైనల్ గా కోర్టు అంతిమంగా కోర్టుకు వదిలేద్దాం అని అనుకుంటే కోర్టుకే వదిలేయండి. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, సింపుల్. ఓకే లావణ్య, ఏ ఛానల్ అండి మీడియా అంటే? ఏం ఛానల్ అంటే అండి అతనిది? మీడియా అంటే మీడియా ముందుకు వస్తానంటున్నారు ఆయన కూడా. అదే అండి, ఇప్పుడు ఇప్పుడు టీవీ నైన్ అని ఒక ఆయన కెమెరా పట్టుకుంటారు, ఒక ఆయన మైక్ పెట్టుకొని వస్తారు రిపోర్టర్. ఆయన ఏంటి, ఆయన ఒకసారి అడగండి. అంటే మీది ఏ ఛానల్? మీరు మీడియా రేడియో, బిగ్ ఎఫ్ఎం రేడియో. ఆయన కూడా జర్నలిస్ట్? బిగ్ ఎఫ్ఎం రేడియో, బిగ్ ఎఫ్ఎం రేడియోనా అండి? ఇప్పుడు వెళ్ళి బిగ్ ఎఫ్ఎం లో కూర్చొని మళ్ళీ సేమ్ మాట్లాడేస్తాడా? శేఖర్ భాష గారు ఇది ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే పోతానే ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి ఆమె డ్రగ్స్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, అంతిమంగా చెప్పేది కోర్టులే. ఓకే, సో వన్ పాయింట్ అలాంటప్పుడు కోర్టులు అడగమండి, మీడియాకి వచ్చి అడిగినప్పుడు మీడియాలో సమాధానం చెప్తే ఎందుకు? ఓకే ఓకే, అది ఓకే. లావణ్య, మీరు ఒక్కసారి మనం టీవీకి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు రండి, మనం మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ఓకేమ్మా, ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీ అందరికి కూడా నేను నా వాయిస్ ఇప్పుడు ఇలా వినిపించడం కూడా ఐఎమ్ సారీ. మళ్ళీ దీన్ని కూడా జడ్జిమెంట్కి వెళ్ళొద్దు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై పెయిన్ అంతే. టు సీ ఆల్ ద కమెంట్స్, అవి నేను ఒక టైంలో చూడలేక నేను సూసైడ్ వరకు వెళ్ళానండి. అండ్ ఇప్పుడు రాజ్ దగ్గర ఇది అంటారా, నేను నిజంగా నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను. ప్రిజన్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రిజన్ వెళ్ళిన దానికి గ్రాటిట్యూడ్ ఎందుకు ఫీల్ అయ్యా అంటే, నా కోపం అండ్ ఇవి నాకు తగ్గాయండి. అంటే నాకు ఇన్నర్ గా జర్నీ జరిగింది. లెసన్ గా తీసుకుంటున్నాను దాన్ని. బయటికి వచ్చాక నేను నా రాజు ఉంటాడు, వాడికి ఇవన్నీ చెప్పుకోవాలని వచ్చేలోపు ఇక్కడ ఇంకో కథ జరిగిపోయింది. మాల్వి అన్నది చేసింది. అర్థమైందా? అండ్ శేఖర్ భాష గారు ప్లీజ్ అండి, ఒకసారి యోగేష్ ది చూద్దాం. నేను కూడా మీకు ఉంటాను మీతో పాటు. నిజంగా అతనికి మనం సాల్వ్ చేయాలండి పాపం. 4.5 years యోగేష్ ది. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.